కానీ వరి చాలా ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది, ఎక్స్పోర్ట్ అయ్యేది, కాకినాడ రేవు నుంచి బాగా ఎక్స్పోర్ట్ అయిపోతుందని ఆవేశపడిపోతున్నారు, ఆదుర్దపడిపోతున్నారు. ఇప్పుడు పడుతుందని వాళ్ళు ఈనాడు రాశాడు. అదేదో మన ప్రభుత్వం అప్పుడంటే తెగ దోపిడీ జరిగిపోయిందంట. ఇవాళ దోపిడీ జరగడానికి కూడా మన ప్రభుత్వమే కారణం అంట. ఇవాళ కూడా వెళ్తున్నాయి కాకినాడ బియ్యం. చూసారుగా మీరు, సీజ్ ది షిప్ చూసారా? నాకు అర్థం కాల, అసలు నాకు అర్థం కాల, మీకు అర్థమైందే నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మనోహర్ గారేమో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. నడి సముద్రంలో ఉన్నటువంటి వాడలోకి 640 మెట్రిక్ టన్నుల దొంగదాన్యం వెళ్ళిందంట. ఎవరయ్యా దీనికి కారణం? జగన్ గారంట. వీల్ టైంలో అయింది, 3 చెక్ పోస్టులు పెట్టారంట, అయినా వెళ్ళిందంట. ఎవరు కారణం? చంద్రశేఖర రెడ్డి కారణం అంట. మరి మీరెందుకయ్యా? నాకు అర్థం కాలేదు. మీ హయాంలో కదా ఇన్ని చెక్ పోస్టులు దాటి వెళ్ళిపోయింది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు కలెక్టర్ల వ్యవహారంలో, మేము 3 చెక్ పోస్టులు పెట్టిన ఈ పీడిఎస్ రైస్ ఎలా వెళ్ళింది? ఎవరిని అడుగుతున్నాడు? కలెక్టర్ని అడుగుతున్నాడు. కలెక్టర్లు ఎవరు? వాళ్ళు నియమించిన వాళ్ళు ఏం, మనం నియమించిన వాళ్ళు ఏం కాదుగా. కలెక్టర్లు మార్చే శక్తి వాళ్ళ దగ్గరే ఉంది, కలెక్టర్ల మీద యాక్షన్ తీసుకునే శక్తి వాళ్ళ దగ్గరే ఉంది, కానీ ఎలా వెళ్ళింది బియ్యం అంటాడు. మనం అడగాలి ఎలా వెళ్ళింది బియ్యం అని. మనోహర్ ఏమో శుద్ధుడంట, కలెక్టర్లేమో దొంగలంట. ఏం మాటలు నాకు అర్థం కాలేదు. ఇది క్యాష్ తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. అయ్యా మీకు తెలీదా, నాకు తెలీదా, ఏ ఎమ్మెల్యే ఎంత దోచుకుంటున్నాడు తెలీదా? ఇవాళ రాష్ట్రంలో మట్టి దోచుకోవడం సంగతి దేవుడు ఎరుగు, ఇసుక దోచుకోవడం సంగతి దేవుడు ఎరుగు. ఈ పీడిఎస్ రైస్ బిజినెస్లో ప్రతి ఎమ్మెల్యేను చేతులు తడుస్తున్నాయా లేదా? ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఇది లోకేష్కి తెలీదా? అసలు పౌర సరఫరాల శాఖ మంత్రి గారి 2 చేతులే తడిసిపోతున్నాయి మొత్తం బియ్యం కోసం. ఇక్కడ వచ్చి ఫోదులు పెడతారు కలెక్టర్ల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. యాక్ట్ ఎట్లా వెళ్తాయి? మేము 3 చెక్ పోస్టులు పెడితే అని కాగలేస్తున్నారు. అసమర్థమైన పరిపాలన చేసే వాళ్ళకి ఇలా ఉంటుందని మనం చేస్తున్నా. ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్న వీళ్ళు గిట్టుబాటు జరగలేకపోతున్నారు రైతాంగానికి. నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, ఒకటి కాదు రెండు కాదు, రైతాంగానికి సంబంధించినటువంటి అనేకమైన అంశాలు మీకు ఒక్కటే గుర్తు చేస్తున్నా, రైతు భరోసా అని 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు ఖాతాలో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పాడు 13,500 ఏంటి, రైతు భరోసా ఏంటి, నన్ను ఎన్నుకోండి, 2,000 ఇస్తా, 20,000 ఇస్తా, దాని పేరు ఏంది అబ్బా, అన్నదాత సుఖీభవ అన్నాడు. పేరు బాగుంది, 20,000 కూడా బాగుంది. వేశాడా? 13,500 పోయింది, ఈ 2,000 పోయింది, రైతు భరోసా లేదు, అన్నదాత సుఖీభవ అసలే లేదు. ఏందయ్యే గౌరవం అంటే పలకరించేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. గిట్టుబాటు ధర లేకపోతే ఇంకేమంది అడుగుతావు? ఇది మోసం కదా అని అడుగుతా ఉన్నా. అధికారం కోసం వాగ్దానాలు ఇవ్వటం, అధికారం వచ్చిన తర్వాత మోసం చేయటం, ఎవరయ్యా ఇదంటే? మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అవునా కాదా? అక్కడ దాకా ఎందుకు, మనల్ని మన మాట మాట్లాడుకుందాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నేరోలు గెలవడానికి కారణం ఏంటి? రుణమాఫీ. 85,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, 85,000 95,000 గుర్తులేదు నాకు కరెక్ట్గా. రుణమాఫీ చేస్తాను అన్నాడు. అందరూ అన్నారు ఏమై అడ్ చేస్తావా, అసలే రాష్ట్రం విడిపోతుంది, ఫైనాన్షియల్గా లోట్లో పడతా అడ్ చేస్తామంటే. నాకు తెలుసు, నేను ఎకనమిస్ట్ని, ఎంఏ ఎకనమిక్స్ మెయిన్, కామర్స్ కాదు ఎకనమిక్స్, ఎంఏలో ఎకనమిక్స్ మెయిన్ నేను తిరుపతిలో. నాక మీరు చెప్పేది, నేను తిట్టని. అసలు ఎందుకండి అబ్బా, చూసుకో ఇది చూసుకో, మొత్తం రద్దే, ట్రాక్టర్ లోన్ రద్దు, మిల్ లోన్ రద్దు, పొలం లోన్ రద్దు, అన్ని రద్దు, బంగారం అంతా మీకు వచ్చేస్తే మీ ఇంటికి అన్నాడు. అక్కడక్కడ కనపడితే ఏమ్మా
నీ మెలో బంగారం ఏమైంది, మీ ఆయన బ్యాంకులో పెట్టుకున్నాడా, ఏడే సైకిల్ గుద్దు వచ్చేస్తా అన్నాడు. వేసింది సైకిల్కి భర్త కూడా తెలియకుండా బంగారం వస్తుందని ఏలానికి వెళ్ళింది బంగారం. మనం చేస్తున్నా పచ్చి మోసం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ గెలిచాడు. మరి మనం ఎందుకు గెలిచాడు, ఏమో ఎట నమ్మారో తెలియదు నాకు. మళ్ళీ వాడు అన్నదాత సుఖీభవ అన్నాడు శ్రీమద్ రమారమణ గోవిందో, గిట్టుబాటు ధర లేక చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.